రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు ఇచ్చి తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చాలని చిత్తూరు జిల్లా సత్యవేడులో విఆర్ఏలు రిలే నిరాహార దీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా జీతాలు పెంచి విఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు అరుణాచలం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం వీరిని వెంటనే ఆదుకోవాలంటూ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విఆర్ఏలు 36 మంది పాల్గొని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ యొక్క రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఈ నెల 8వ తేదీ నుండి వచ్చే నెల 23వ తేదీ వరకు వీళ్ళు ఆందోళన కార్యక్రమం చేయాలని. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 10,500 ఇస్తున్నారు. ఈ 10,500 ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా సాలదు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రతి వ్యక్తికి కనీస వేతనం ప్రకారం ఈరోజు 21,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం వచ్చి 10,500 మాత్రమే వీళ్ళకి ఇస్తూ ఉంది. ఇది కాకుండా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడు ఉన్న హోదాలో అతను హామీ ఇచ్చారు, విఆర్ఏలు అందరికీ ప్రమోషన్లు ఇస్తాను, విఆర్ఏలు అందరికీ జీతం పెంచుతాను, విఆర్ఏలు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకంలో వాళ్ళని భాగం చేస్తాను అని చెప్పి అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2.5 సంవత్సరం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ 2.5 సంవత్సరంలో వీళ్ళ సమస్య ఒక్కటి కూడా వీళ్ళకి ఇచ్చిన హామీని కూడా ఏది కానీ నిర్వర్తించలేదు. ఏ ఒక్క సమస్యను కానీ. ఇప్పుడు మామూలుగా 10 సంవత్సరాలు చెప్తే కనీసం 5 సంవత్సరాలనే తీర్చాలి ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ విధమైన పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. కాబట్టి విఆర్ఓలందరూ ఈరోజు వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి మండల కేంద్రమైన సత్యవేడు ప్రతి మండల కేంద్రంలో కూడా ఈరోజు వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ ఆందోళన మీ ప్రధాన డిమాండ్? నా ప్రధాన డిమాండ్ జీతం 21,000 ఇవ్వాలి, కనీస వేతనం 21,000 ఇవ్వాలి, అర్హులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలి, కాంపెన్సేషన్ బెనిఫిట్స్ కల్పించాలి, నామినీలను గుర్తించాలి. ఇది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. కాబట్టి ఈ ప్రధాన డిమాండ్ తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాము. అలా చేయలేని పక్షంలో ప్రభుత్వం కానీ వీరి సమస్యను పరిష్కరించలేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి మేము ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం. కనీస వేతనం అర్హులందరికీ సంక్షేమ